Hi guys, welcome to my channel Day Lifestyle and Vlogs. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపించాలని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలిసిందే కదా, సో మనం వెయిట్ లాస్ మీద అండ్ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము అని. సో యూ గైస్ కెన్ సీ దట్. సో ఇది నా వర్జినల్ స్కిన్ అనమాట. సో వర్జినల్ స్కిన్ టోన్, సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్స్. సో నేను కొన్ని వీడియోస్కి ఫిల్టర్స్ యూస్ చేస్తుండే. సో యూ కెన్ సీ మై బిగ్ బిగ్ డార్క్ సర్కిల్స్. బట్ ఇప్పుడు చాలా బెటర్. నేను బాగా లావుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఫేస్ అంతా ఎక్కువ బ్లాక్గా అయిపోయి చాలా డార్క్ సర్కిల్స్ ఉండి చాలా ప్రాబ్లమ్గా ఉండే. బట్ ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మంచి హెల్త్ డైట్ ఫాలో అవడం వల్ల, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల నా స్కిన్ చాలా వాటికి హీల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నా స్కిన్ అనంతట అదే హీల్ అవుతుంది. అండ్ మనం చేసే చిన్న చిన్న హోమ్ మేడ్ రెమెడీస్ ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో నేను డెఫినెట్గా మీతో ఆల్రెడీ కొన్ని హోమ్ రెమెడీస్ నేను షేర్ చేశాను అండ్ ఇంకా ముందు చేసేవి కూడా షేర్ చేస్తాను. సో నేను ఒక ఇప్పుడు లైక్ వింటర్ స్టార్ట్ అయింది కదా, సో మనకి కొంచెం రొటీన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ పీపుల్ లైక్ మీ. నాకైతే అసలు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనమాట నాది. ఇట్లా అంటే లైక్ అంతా పగిలిపోతుంది స్కిన్ అంతా కూడా. సో అట్లాంటి డ్రై స్కిన్ నాది. సో నా కోసం అయితే కంపల్సరీ రొటీన్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది ఫేస్కి కానీ త్రూ అవుట్ ద బాడీ. అండ్ బాడీ మొత్తం కూడా మనం మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో నేను కంపల్సరీ నేను నా రొటీన్ని షేర్ చేస్తాను, నైట్ రొటీన్ కానీ మార్నింగ్ రొటీన్ కానీ షేర్ చేస్తాను. సో నేను బేసికల్గా ఎక్కువ చాలా కెమికల్స్ అట్లాంటివి కానీ ఫేస్ వాష్లు కానీ ఫేస్ క్రీమ్లు కానీ బయట ఎక్కువ యూస్ చేయను. సో ఆల్మోస్ట్ ట్రై వీలైనంత వరకు కూడా హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, సో నేను వచ్చేసి ఈరోజు ఒక నైట్ క్రీమ్ని చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ఇట్ కదా, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఈ నైట్ క్రీమ్ని చూపిస్తున్నాను. సో ఇదైతే మనకి స్కిన్ మీద ఉన్న వ్రింకల్స్ అంటాం కదా, సో ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ముడతలు వస్తాయి కదా ఇట్లా. సో అవి అట్లా అనకుండా కూడా కొంతమందికి ఇట్లా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి రింకల్స్ కానీ లేదంటే మచ్చలు ఉంటాయి కదా, నల్ల మచ్చలు ఉంటాయి కదా. సో ఇక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి నాకు ఇంకా. సో అట్లాంటి మచ్చలు కానీ అండ్ పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసి అలాగే బ్లాక్ స్పాట్స్ ఉండిపోతాయి కదా, సో అట్లాంటి వాటన్నిటిని కూడా మంచిగా రిపేర్ చేస్తుంది. సో ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్ అనమాట. సో ఇది మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ ప్రాసెస్ని ఎలా చేశాను అనేది మీరు ప్రాసెస్ చూడండి, అండ్ లేటర్ నేను చెప్తాను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని. సో మనకి ప్రాసెస్కి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫెనుగ్రిక్ సీడ్స్ అనమాట. సో ఫెనుగ్రిక్ సీడ్స్లో విటమిన్ సి రిచ్గా ఉంటుంది. సో ఇది స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటానికి ఒక యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫేస్ మీద ఉన్న బ్లెమిషెస్ ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గిస్తుంది. దీన్ని మంచిగా మనం ఒక టోనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఫెనుగ్రిక్ సీడ్స్ తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం క్రష్ చేసుకుందాము, మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదు. సో చూసారు కదా ఇక్కడ బ్రేక్అవుట్ చేసినట్టు, కొంచెం క్రష్ చేసినట్టు చేసాం కదా. సో ఇట్లా చేసుకుంటే మనకి సరిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ దీనికి యాడ్ చేసుకొని దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్రీమ్ని రోజు నైట్ పడుకునే ముందు యూజ్ చేయండి. సో చాలా బాగా పనిచేస్తుంది. సో ఫెనిగ్రిక్ సీడ్స్ వచ్చేసి మనకి మంచి క్లెన్జర్ లాగా అండ్ టోనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో హెయిర్కి కాదు, ఇది స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దీన్ని బాయిల్ చేయాలి. సో బాగా బాయిల్ అవి అది దగ్గరికి రావాలన్నమాట. హాఫ్ గ్లాస్ వాటర్ మనం కదా వేసింది, సో అది 1/4 గ్లాస్ అయ్యే వరకు మనం మంచిగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో దీని నుంచి కైండ్ ఆఫ్ సిరమ్ వస్తుంది అనమాట మనకి. సో అది వచ్చే వరకు మనం దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇది ఫ్రిడ్జ్లో అయితే మోర్ దెన్ అ వీక్ స్టోర్ ఉంటుంది. సో బయట రూమ్ టెంపరేచర్లో అయితే 3 డేస్ స్టోర్ ఉంటుంది. సో మీరు వీలుని పట్టి ఎలా. సో చూసారు కదా మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ కూడా కాదు లైక్ 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంకొక 1/4 టేబుల్ స్పూన్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సో మంచిగా దగ్గర కావాలన్నమాట. సో దీన్నంతా సో ఇదంతా మంచిగా ఉడికిపోయింది కదా. సో ఈ జెల్ వస్తుంది కదా, సో దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీన్ని స్ట్రెయిన్ చేసుకొని.
ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని మనం క్రీమ్ రెడీ చేస్తామన్నమాట. సో చూసారు కదా, ఇది మనకి థిక్, కొంచెం థిక్ జెల్ లాగా అనిపిస్తుంది. సో దీనికి మనకి క్రీమ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా జెల్ అండ్ కస్తూరి టర్మరిక్ అంటాం కదా అది, అండ్ ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ జెల్ అనమాట. సో ఇక్కడ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇన్ కేస్ మీ దగ్గర లైక్ వైట్ కలర్ది ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది వైట్ కలర్, అది ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా బయట దొరుకుతుంది కదా లైక్ అలోవెరా లీవ్స్, అది యూజ్ చేస్తే స్టోర్ ఉండడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మనం కొంచెం స్టోర్ ఉండేలాగా ఇలాగా మార్కెట్ అలోవెరా జెల్ యూజ్ చేయడం మంచిది. సో వైట్ది ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ నాకు అవైలబుల్లో లేదు. సో ఇదే ఉంది నా దగ్గర. సో అందుకని ఇది నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి కస్తూరి టర్మరిక్ అనమాట. సో ఇది ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇందాక కూడా మనం యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఈ ఫెనిగ్రిక్ మంచిగా బాయిల్ చేసుకున్నది ఉంది కదా, సో ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇది ఒక మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో ఒక క్రీమ్ లాగా వస్తుందన్నమాట. ఐ హోప్ మీరు ప్రాసెస్ చూసారని నేను అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ కదా, ఈజీగా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రూమ్ టెంపరేచర్లో అయితే ఆల్మోస్ట్ లైక్ 3 డేస్ వరకు స్టోర్ ఉంటుంది, అండ్ ఫ్రిడ్జ్లో అయితే మనం లైక్ మోర్ దెన్ అ వీక్ కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో తక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకోవడం మంచిది ఇది. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ని మొత్తం టై చేసుకున్నాను, సో దట్ అది అవ్వకుండా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఫేస్ మీద నాకు ఎలాంటి మేకప్ ఏమీ లేదు, సో ఈవెన్ క్రీమ్ కూడా లేదు. సో నేను ఫేస్ వాష్ చేసుకున్నానన్నమాట. నైట్ కూడా మనం ఏదైనా స్క్రబ్ యూస్ చేయొచ్చు. సో స్క్రబ్ కూడా మనం రోజు యూస్ చేయకూడదు, ఎందుకంటే మన ఫేస్ మీద స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో మనం స్క్రబ్ వేసి బాగా రుద్దినప్పుడు ఏంటంటే చాలా వరకు ఇట్లా స్క్రాచెస్ పడడం కానీ లేదంటే స్కిన్ క్వాలిటీ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో మ్యాక్సిమమ్ 2 or 3 times a week అంతే పెట్టుకోండి, స్క్రబ్ కూడా రోజు పెట్టుకోవద్దు. సో మైల్డ్ క్లెన్జర్స్ ఉంటాయి కదా, మైల్డ్ ఫేస్ వాష్ కానీ మైల్డ్ క్లెన్జర్ కానీ ఉంటుంది కదా, సో వాటితోనే ఫేస్ని క్లీన్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక టోనర్ యూస్ చేసుకోవచ్చు, యాజ్ అ టోనర్ మీరు రోజ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎలాంటి టోనర్ యూస్ చేయట్లేదు. సో మీరు నేనైతే ఎలాంటి టోనర్ యూస్ చేయట్లేదు. సో మీ ఆల్రెడీ చూసారు కదా ఇది ప్రాసెస్ మనం ఎలా చేస్తున్నాము అని. సో దీంట్లో మనం మాయిశ్చరైజర్ కోసం అలోవెరా జెల్ కూడా యూస్ చేసాం కదా, సో దాట్ ఇట్ సెల్ఫ్ వర్క్స్ వండర్స్ అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ అ బెట్. సో తీసుకున్నాం కదా, జస్ట్ లైక్ రాబెట్. సో దీన్ని మార్నింగ్ టైంలో మీరు పెట్టుకుంటే ఒక 30 మినిట్స్ అయ్యాక మీరు దీన్ని తీసేయచ్చు. సో ఇన్ కేస్ నైట్ టైంలో పెట్టుకుంటే మీరు త్రూ అవుట్ ద నైట్ ఉంచవచ్చు, లేదంటే ఒక 30 మినిట్స్ అయ్యాక క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు మార్నింగ్ టైం ఇది చేస్తున్నాను కాబట్టి సో నేను 30 మినిట్స్ తర్వాత దీన్ని తీసేస్తాను. సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ నేను పెట్టాను. సో ఇన్ కేస్ మీరు నైట్ పెట్టుకోవాలి అని అనుకుంటే కొంచెం తక్కువగా పెట్టుకోండి. అండ్ మనం దీన్ని అండ్రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని మంచిగా మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో దీన్ని ఇప్పుడు మంచిగా మసాజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా మనం స్కిన్ని అప్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తూ ఉండాలి, ఇట్లా కిందకి పుష్ చేయకూడదు, ఎందుకంటే అంత స్కిన్ అంతా జారిపోయి ఇక్కడ అంతా డబుల్ చిన్ అట్లా వస్తుందన్నమాట. సో అలా కాకుండా సో మంచిగా మనకి ఈ జా లైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎప్పుడు కూడా మనం ఏం అప్లై చేసినా కూడా లైక్ యూనో అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తూ ఉండాలి. సో ఐస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి లైక్ యూజ్ జస్ట్ రింగ్ ఫింగర్ యూజ్ చేసి మంచిగా చాలా స్మూత్గా లైక్.
సో ఇట్లా ఫేస్కి చేశాక నెక్ కూడా వదిలేయకండి. సో నెక్ కూడా చేయండి, బట్ నేను ఇప్పుడే స్నానం చేశాను అనమాట. సో అందుకని ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ నెక్ అనమాట. సో మీరు కస్తూరి టర్మరిక్ మాత్రమే యూస్ చేయండి, ఎందుకంటే అది మనకి స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి వదలకుండా ఉంటుందన్నమాట. సో ఒక 30 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసి మీకు చూపిస్తాను. ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఫస్ట్ యూస్ తర్వాతే యూ కెన్ సీ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అనమాట. సో అంటే మరీ స్కిన్ టోన్ చేంజ్ అయిపోయి అలా కాదు, సో కొంచెం మంచి గ్లోయినెస్ వస్తుంది ఫేస్ మీద, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ జెల్ లాగా ఉంది కాబట్టి, అండ్ అలోవెరా జెల్ కూడా మనం యూస్ చేసాం కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ కైండ్ ఆఫ్ గ్లో అండ్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజ్ అనమాట టు ది స్కిన్. సో నేను చూపిస్తాను చూడండి, ఒక 30 మినిట్స్ అయినాక ఇది ఎలా ఉంటుంది అని. సో చూసా కదా, 30 మినిట్స్ తర్వాత నేను వాష్ చేశాను ఫేస్ని. సో ఇలా మీరు నైట్ కూడా చేసుకోవచ్చు. సో నైట్ మనం త్రూ అవుట్ ద నైట్ వదిలేస్తే బాగానే ఉంటుంది. సో లైక్ ఇంకొంచెం మంచి ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో మీకు పిల్లోస్కి అవ్వదు, చిరాగ్గా అనిపించదు అనుకుంటే మీరు వదిలేసేయచ్చు నైట్ అంతా. సో లేదు నాకు మంచిగా అనిపించలేదు అని అనుకుంటే యూ కెన్ క్లీన్ దిస్. సో మీరు వాడి చూడండి, మీకు 1 వీక్లోనే మంచి రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఐ వుడ్ రికమెండ్ ఏదైనా మీరు, అది హోమ్ రెమెడీ అయినా ఉండొచ్చు, బయటది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆల్వేస్ డూ అ ప్యాచ్ టెస్ట్. సో ఇక్కడ ఇయర్కి వెనకాల కొంచెం అప్లై చేసి ప్రీవియస్ నైట్, అంటే రేపు యూజ్ చేయాలనుకుంటే ఈరోజు నైటే మీరు కొంచెం అప్లై చేసి లైక్ లీవ్ ఇట్ ఫర్ అ నైట్ అండ్ మీరు అప్పుడు డిఫరెన్స్ చూడండి. సో మీకు అది వర్క్ అవుతుందా లేదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది కంపల్సరీ మీకు తెలిసిపోతుంది. సో ఆల్వేస్ ఐ వుడ్ రికమెండ్ డూ అ ప్యాచ్ టెస్ట్. సో అది ఎలాంటి ఇంగ్రీడియంట్ అయినా కానీ సో బెటర్ అనమాట. సో ఛాన్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎక్స్పోజ్డ్ స్కిన్ మీద ఏమైనా కూడా బయటకు కనిపిస్తుంది కాబట్టి, సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ విత్ దాట్. సో ఈ రోజుకి ఈ వీడియో అంతే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో యూజ్ చేసి కూడా రిజల్ట్ ఎలా వచ్చింది అని కింద కామెంట్ చేయండి, అండ్ ఇంకా ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హా, అండ్ కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, అండ్ మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. సో ఆ కొంచెం సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఐ నీడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్, so that whenever I upload new video, you will receive the notification.